81 మందితో సీఎం జగన్ పాలక మండలిని నియమించడంపై బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు ఉండేది దర్శనాల కోసమా అంటూ ప్రశ్నించారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన భక్తుల నుంచి వ్యతిరేకత వస్తోన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్లాది కృష్ణారావు మాటలు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ధార్మిక క్షేత్రంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మంచిది కాదని భాను ప్రకాష్ రెడ్డి హితవు పలికారు. ధర్మకర్తల మండలి సభ్యులకి ఏమేమి ప్రివిలేజెస్ ఉంటుందో అన్నీ ఇవ్వాలని చెప్పారు. అంటే ధర్మకర్తల మండలి సభ్యులు ఉండేది దర్శనాల కోసమా? ఏమి వీళ్ళకి బోర్డ్ మీటింగ్లు కూర్చునేది లేదు, వీళ్ళకి ఏం లేనప్పుడు దర్శనాల కోసం మీరు తీసుకొని వచ్చి 50 మందిని తీసుకొని వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు నియమించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇది భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది, కాబట్టి వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోండి అని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. అంతేకాకుండా నిన్న వచ్చినట్టు గౌరవ సభ్యులు ఒకరు గుడి బయట వచ్చిన తర్వాత ఇంత దాదాపు 80 మంది ఉన్నారు కదా దీంట్లో, అంటే 80 మంది అయితే ఉంది, 100 మంది అయితే ఉందని చెప్పి మల్లాడి గారు వారు మాట్లాడడం జరిగింది. మల్లాడి గారు మాటలు అదుపులో పెట్టుకోండి, ఇది ఒక ధార్మిక క్షేత్రం, నిష్టానుసారంగా రాజకీయ ప్రసంగాల కోసం చేసేది రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మంచిది కాదు, వెంటనే మీరు మాటలు వెనక్కి తీసుకోండి. ఏందండి, ఏ అహంకారం అండి మీకు? ఎలా మాట్లాడతారు? ఇదే పదాలు కానీ మీరు వర్క్ బోర్డు విషయంలో కానీ క్రిస్టియన్ మిషన్ల విషయంలో కానీ ఈ ప్రభుత్వం చేయిబెట్టే ధైర్యం ఉందా? నిన్న గౌరవ సభ్యులు ఎలా మాట్లాడతారండి? అంటే తిరుమల దేవస్థానం మీద కానీ ఇక్కడ వ్యవహారాల మీద కానీ వారికి అవగాహన లేదు, అవగాహన లేకపోతే మాట్లాడద్దండి. వెంటనే మీరు మాట్లాడే మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము వారిని కోరుకుంటున్నాం. లేకపోతే వారు ఈసారి వచ్చిన పర్యటనలో ఖచ్చితంగా వారికి ఏ విధంగా దీనికి వారి దగ్గర నుంచి సమాధానం తీసుకోవాలో ఆ విధంగా మేము సమాధానం తీసుకుంటామని చెప్పి వారిని